జగిత్యాల మండలం మోతి గ్రామంలో రైతులు సంఘటితమై మాస్టర్ ప్లాన్ వద్దంటూ మా భూములు వాక్కొద్దంటూ నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం నుంచే గ్రామ చావడి వద్ద ఒక స్టీల్ బాక్స్ ను ఏర్పాటు చేశారు. మాస్టర్ ప్లాన్ పేరిట పేర్కొన్న తమ వ్యవసాయ భూములను సంబంధించిన పట్టా పాస్ పుస్తకము, ఆధార్ కార్డుల జిరాక్స్ ప్రతులను ఆ బాక్స్ లో వేస్తున్నారు. ఈ సందర్భంగా పలు రైతులు తమ ఆక్రోశం వెలగక్కుతున్నారు. తాము కష్టపడి సాగు చేసుకున్న భూములను మాస్టర్ ప్లాన్ లో పేర్కొనడం అన్యాయమని అంటున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తూ పండుగ తర్వాత మున్సిపల్ కారణంలో తమ అభ్యంతరాలను వివరించి దరఖాస్తులు ఇస్తామని, అవసరమైతే న్యాయస్థానానికైనా వెళతామని రైతులు స్పష్టం చేశారు. అదేవిధంగా తిమ్మాపూర్ గ్రామంలో వినూత్న నిరసనకు దిగారు. ఫ్లెక్సీ పట్టుకుని ర్యాలీ చేసి మాస్టర్ ప్లాన్ ఫ్లెక్సీని సంక్రాంతి సందర్భంగా భోగి మంటల్లో వివిధ పాత సామాన్లను మంటల్లో వేస్తారు. కానీ తిమ్మాపూర్ గ్రామంలో మాత్రం భోగి మంటల్లో ఫ్లెక్సీ వేసి నూతనంగా నిరసనకు శ్రీకారం చుట్టారు. మాస్టర్ ప్లాన్ వ్యతిరేకంగా తిమ్మాపూర్ గ్రామంలో రైతులంతా ఏకమై భోగి సందర్భంగా ఈ మున్సిపల్ టౌన్కు టౌన్ ప్లాన్కు వ్యతిరేకంగా అందరూ భోగి మ్యాప్ను దహనం చేయడానికి వచ్చిన రైతులందరికీ కృతజ్ఞతలు. ఈ తిమ్మాపూర్ గ్రామంలో రైతులు ఈ ఏ రైతు భూమి గుంట భూమిని కూడా లాక్కున్నా కానీ ఈ తిమ్మాపూర్లో మున్సిపల్ కాంప్లెక్స్ను రోజు ముట్టడించి రోజు ఉద్యమం చేస్తాం. ఈ ప్లాన్ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవడానికి అని పేపర్ స్టేట్మెంట్ కానీ టీవీ రకం కానీ వచ్చేంతవరకు మున్సిపల్ శాఖ మంత్రి మన కేటీఆర్ గారు ఈ ప్రోగ్రాం విరమించుకుంటానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ ఉద్యమం ఆగుతుంది. అంతవరకు లేకుంటే రైతులు కనీసం నిద్ర చూడపోయే పరిస్థితి లేదు. ఇప్పుడు మా ముత్యాల లచ్చన్న అయితే రోజు ఆయనకు నిద్ర చూడబట్టే హార్ట్అటాక్ వస్తుంది. ఆయన రోజు ఇట్లా ఎంత బాధ అంటుండు అని అంటే నిద్ర తిండి తినబుజ అయితే లేదు. ఇవి పోతున్నాయని మా భూములు పోతున్నాయని ఈ దీనిపై పేపర్ ప్రకటన చేసేంతవరకు మేము ఉద్యమం కొనసాగిస్తామని చెబుతున్నాం. తిమ్మాపూర్ గ్రామంలో అంటే సంక్రాంతి పండుగ చేసుకోవాల్సింది. ప్రతి ఇంట అయితే కడుపు మంటతోటి ఇవాళ భోగి మంటలన్న మాస్టర్ ప్లాన్ కాలబెట్టే పరిస్థితికి వచ్చిందంటే అంటే ఒక రైతు సుభిక్షంగా ఉండాల్సింది. ఇవాళ సుభిక్షంగా లేక రైతు ఆత్మ ఘోషిస్తుంది అనేది ఏంది, ఇది మా భూములు పోతాయట, మాకు దిక్కు లేదు, మేము ఏం చేసుకోవాలి, మా బతికేంది అని రకరకాలుగా వాళ్ళు మనోవేదనకు గురై ఇవాళ అంటే ఇక్కడ మున్సిపల్ ఇక్కడున్న కమిషనర్ గారు అయినా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు అయినా చెప్పే మాటలు వాళ్ళ పరిధిలో తప్ప వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మున్సిపల్ శాఖ మార్తీలు కంపల్సరీ వీళ్ళు ఏదైనా ఒక ప్రకటన చేయాలా, మేము ఈ మాస్టర్ ప్లాన్ విత్డ్రా చేసుకుంటున్నామని. రాష్ట్ర ప్రభుత్వం చేసేదాకా ఏ ఒక్క రైతు కూడా నిద్ర పట్టే పరిస్థితి లేదు. వారి మనోవేదన దారుణంగా ఉంది. చిన్న చిన్న కమటాలు, చిన్న చిన్న రైతులు చిన్నగా వ్యవసాయం చేసుకుంటా జీవనోపాధి ఉన్నదే, అది ఉన్నది పోతే ఇవాళ బతుకు అంటే ఈ ఆత్మహత్యనే శరణం అన్న రీతిలో ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఏదైనా మీరు దీన్ని వెంటనే ఉపసంహరించుకోకపోతే ఇంకా ముందు ఇదే ఈ రైతు జేఏసీతోటి పెద్ద ఎత్తున ఉద్యమించి జైత్యాల గడ్డ అంటేనే ఉద్యమాల గడ్డ. ఈ జైత్యాల గతంలో చేసిన రైతు ఉద్యమాలే మళ్ళీ పునరావృతం అవుతాయి. అంతకన్నా ఎక్కువ పునరావృతమై ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దె దిగేదాకా పోరాటాలు జరుగుతాయని ఇప్పుడు తీసిన వాళ్ళు ఏదైతే ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ తయారు చేసి వాళ్ళు ఏదో అక్కడనే ఉండి గూగుల్ మ్యాప్లో తయారు చేసి పంపిన మాస్టర్ ప్లాన్ని ఎట్లయితే మనం పాత వస్తువులు కదా భోగిలో కాలు పెడుతున్నామో అట్లాగే రైతులందరం కలిసి ఈ భోగి మంటలన్న కాలేసినాం కాబట్టి అంటే ఇక పాత పడ్డది. మళ్ళీ ఏమన్నా కొత్తగా చేస్తే మాత్రం ఇంకా మళ్ళీ ఏమన్నా దీని మీద ఇంకేమన్నా ప్రకటన చేస్తే మాత్రం ఇంకా తీవ్రంగా ఉంటుందని మీడియా చెప్పుంటుంది. ఈరోజు తిమ్మాపూర్ గ్రామంలో భోగి సందర్భంగా రైతు ఏదైతే భోగి జరుపుకుంటారో సంక్రాంతి జరుపుకుంటారో అది జరుపుకోకుండా తీవ్ర నిరాశతో ఉన్నారు. ఈరోజు భోగి మంటల్లో ఈ యొక్క మాస్టర్ ప్లాన్ యొక్క ఫ్లెక్సీని దానం చేయడం జరిగింది. ఇది ఇంతటితో ఆపేసి వాళ్ళు తొందరగా నిర్ణయం తీసుకొని మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తే బాగుంటుంది. లేదంటే ఈ సంక్రాంతి పండుగ తర్వాత ఏదైతే మున్సిపల్ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం కానీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఎవరున్నా కానీ వాళ్ళ దగ్గర తీవ్రంగా ధర్నాలు చేసి రాస్తారోకోలు చేసి మా ఈ యొక్క మాస్టర్ ప్లాన్ తిమ్మాపూర్ కానీ వివిధ గ్రామాలు కానీ ఇవన్నింటినీ రద్దు చేసే వరకు కూడా మేమందరం కలిసికట్టుగా ఉండి విరమించుకునేలా ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జవాన్. నా పేరు శ్వాస, జీ శ్వాస. మా నాన్న ఒక రైతు, మాకు ఉన్నది ఒక 4-5 ఎకరాల భూమి. దాన్ని 2041 మాస్టర్ ప్లాన్ వాళ్ళు మా భూములను
రీక్రియేషన్ జోన్లోకి తీసుకున్నారు. మేము ఇప్పుడు మా భూముల మీద ఆధారపడి వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్నాము, చదువుకుంటున్నాము. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఎమ్మెల్యే గారు సంజయ్ కుమార్ గారు, మీరు ఎలానే చేసి మా భూములను మళ్ళీ మాకు ఇవ్వండి. నమస్కారం అండి. మా యొక్క రైతు కుటుంబం, మాది ఇందాక మా పాప మాట్లాడింది, మా రైతుల మా యొక్క రైతుల వేదన పిల్లల్ని చదివించుకోవడానికి మాది అదే ఒకటే ఆధారణ, వేరే ఆధారణ లేదు. రైతులది రిక్రియేషన్ జోన్ నుంచి తొలగించాలని చెప్పేసి డాక్టర్ సంజయ్ కుమార్ని దండం పెట్టి అడుగుతున్నామని చెప్పేసి మేము రైతులం వేడుకుంటున్నాము. మరియు గత ఏదైతే మన గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయో వాటిని జోన్ల వైజ్ చూపించుకొని మీ మాస్టర్ ప్లాన్లు మీరు చేసుకోండి, కానీ మా రైతుల భూములు చూపించకుండా మా రైతుల లాగుకోకుండా మాకు ఒక బతుకుదేరు వాటిపైననే ఉన్నది. కాబట్టి ఈరోజు మేము నరసింగాపురంలో ప్రతి గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఉప సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ రైతులందరం ఒత్తిడి చేయడం జరుగుతుంది. వీరి గిట్ట తొలగించకపోతే వీరింటి ముందర మేము పురుగుల మందు దాగి చావాల్సి వస్తుంది. ప్రతి ఒక్క రైతుకు వాళ్ళింటి ముందర పోయి మేము కూర్చోవడం జరుగుతుంది అని మేము కోరుకుంటున్నాము. దయచేసి ఎమ్మెల్యే గారు మా యొక్క బాధ మీరు అర్థం చేసుకొని తొలగించాలని చెప్పేసి, మాస్టర్ ప్లాన్ నుంచి తొలగించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము.